ఈరోజు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే వరలక్ష్మి అమ్మవారి పూజా విధానం గురించి కొంతమంది అడిగిన ప్రశ్నల్ని ఈరోజు తెలుసుకుందాము. ముఖ్యంగా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ఉంటాయి. నాలుగు శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా సరే వరలక్ష్మి అమ్మవారి వ్రతం నోసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది రెండో శుక్రవారం నోసుకుంటూ ఉంటారు. రెండో శుక్రవారం కుదరని వాళ్ళు మొదటి వారం కానీ మూడో వారం కానీ నాలుగో వారం కానీ ఏదైనా మన కంఫర్టబుల్ని బట్టి మనం చేసుకోవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ పూజా విధానం జరుపుకోవడానికి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోకు పూజ చేసుకోవచ్చు. జాకెట్ ముక్క కొబ్బరికాయతో కలసం తయారు చేసుకుని కలసంకైనా పూజ చేసుకోవచ్చు. లేదంటే అమ్మవారి బొమ్మ పెట్టుకుని శారీతో అలంకరించుకుని కూడా చాలామంది ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఎవరికి ఏది అనుగుణంగా ఉంటుందో ఆ పద్ధతులను బట్టి చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కంపల్సరీ ఇలాగే చేయాలనేం లేదండి. శారీ కట్టగలిగిన వాళ్ళు ఎలాగో మన అమ్మవారికి శారీ పెడతా ఉంటాం కదా వరలక్ష్మి అమ్మవారి వ్రత రోజు, ఆ రోజు మనం పెట్టుకునే శారీనే అమ్మవారికి అలంకరించుకుని పూజ చేసుకోవచ్చు అన్నమాట. అలా చేయలేని వాళ్ళు జాకెట్ ముక్కతో ఒక బ్లౌజ్ పీస్తో కూడా అమ్మవారిని తయారు చేసుకుని చూడవచ్చు. అది ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఇంతకు ముందు పెట్టి ఉన్నాము. శారీతో ఎలా అలంకరించుకోవచ్చు, బ్లౌజ్ పీసెస్తో ఎలా అలంకరించుకోవచ్చు అవి చూడండి, మీకు తెలుస్తుంది. అలాగే మరొక ముఖ్యమైనది ఏంటంటే మనం ఉపయోగించిన నగల్ని ఉపయోగించవచ్చా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఉపయోగించవచ్చండి, బంగారం కానీ ఉపయోగించవచ్చు, లేదంటే రోల్డ్ గోల్డ్ కానీ మీ దగ్గర మన యొక్క స్తోమతను బట్టి మనం ఏదైతే చేయగలమో అదే ఏదైనా కానీ మన సంతోషం తృప్తి కోసం చేసుకునేది. సో మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది ఉపయోగించవచ్చు. కానీ అలంకరణలో చీర మాత్రం మనం ఉపయోగించిన చీరను ఉపయోగించకూడదండి. చీరని కొత్త చీర పెట్టుకోవాలి. కొత్త చీర కొనలేని వాళ్ళు కానీ జాకెట్ ముక్కతో అయినా సరే చేసుకోవచ్చు అన్నమాట. అలాగే అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న నైవేద్యాలు అన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలన్నమాట. అయితే కంపల్సరీ 9 నైవేద్యాలు చేయాలనే రూల్ అయితే ఏం లేదండి, ఎవరి ఓపిక వాళ్ళది. ఇంతకుముందు పాత రోజుల్లో అయితే అందరూ కలిసి ఉమ్మడిగా చేసుకునేవాళ్ళు కాబట్టి వర్క్ షేరింగ్ ఉండేది కాబట్టి ఎక్కువ నైవేద్యాలు ఇలా చేయడం కూడా జరిగేదన్నమాట. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి సపరేట్గా చేసుకుంటున్నారు కాబట్టి ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కదా, సో అన్ని వెరైటీస్ చేయడం పాసిబుల్ ఉండదు కాబట్టి సో మీకు అనుగుణంగా చేసుకోవచ్చు. మేమైతే ప్రతి సంవత్సరం అందరం కలిసి మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలాగే మా అత్తయ్య గారు మేమందరం కలిసి మా అత్తగారి ఇంట్లో నోసుకునేవాళ్ళం. వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం చేస్తూ ఉండేవాళ్ళము. అలాగే నైవేద్యాలు ముఖ్యమైనది ఏంటంటే అమ్మవారికి ఇచ్చే వాయనంలో పూర్ణాలు అనేది ముఖ్యమైన పదార్థం అండి. 9 పూర్ణాలు ఉండాలి అమ్మవారికి ఇచ్చే వాయనంలో. నెయ్యి దీపం అని పిండితో తయారు చేసిన నెయ్యి దీపం కూడా అమ్మవారికి పెట్టి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి ఒత్తు వేసి పూజ చేస్తూ ఉంటాము దీపం విషయంకి వస్తే. అలాగే పువ్వుల్లో కొంతమంది బంతి పూలు అనేది పూజకు ఉపయోగించవచ్చా అని కూడా అడుగుతున్నారు. బంతి పూలు అనేది పూజకు ఉపయోగించకూడదండి. గుడిల్లో అయితే దేవుడి విగ్రహాలకు కానీ బంతి పూలను ఉపయోగిస్తారు. అలాగే మనం ఇంట్లో అయితే గుమ్మాలకి తోరణంగా ఉపయోగించవచ్చు. లేదంటే పూజ చేసే దగ్గర కూడా అలంకరణకి, అంటే సపోజ్ మనం దీపం పెడుతున్నాం అనుకోండి, దీపం చుట్టూతా కూడా పూలతో అలంకరించుకుంటూ ఉంటాం కదా, సో ఆ విధంగా అలంకరించుకోవచ్చు బంతి పూలతో. నెక్స్ట్ పువ్వులది అయిపోయిన తర్వాత రూపు. ఈ ప్రశ్న కూడా చాలామంది అడుగుతున్నారు, ఆ బిళ్ళలు ఏంటవండి. మీరు ఇంతకుముందు మనం చేసిన వీడియోస్ పెట్టడం జరిగింది, వాటిలో రూపు తయారీ విధానం కూడా పెట్టామన్నమాట. సో దాన్ని ఆ బిళ్ళలు ఏంటవండి అని చాలామంది అడుగుతున్నారు. అది రూపు అండి, రూప్ లక్ష్మీదేవి రూపు అన్నమాట. ఇది బంగారంతో కానీ వెండితో కానీ ఎవరి సామర్థ్యాన్ని బట్టి దాన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కంపల్సరీ బంగారపు లక్ష్మీదేవి రూపునే పెట్టుకోవాలనేమీ లేదండి.
ఇది జనరల్ గా సాధారణంగా అయితే ఎలా ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా సరే 1 గ్రామ్ రూప అనేది రెడీమేడ్ గా ఉంటుంది కొంతమంది ఒక 2 గ్రామ్స్ అలా కూడా తీసుకుంటారు అంతకు మించి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆ రూపలు అనేది 1 గ్రామ్ సరిపోతుంది లేదా వెండితోైనా చేసుకోవచ్చు వెండి లక్ష్మీదేవి రూపనైనా తీసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట కొంతమంది ఇలా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇంతకు ముందు ప్రతి సంవత్సరం కొనుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందు కొన్న అమ్మవారి లక్ష్మీదేవి రూపని పాలతో అభిషేకం చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ రూపని అమ్మవారి దగ్గర పెట్టి ఉపయోగించడం కూడా జరుగుతుందన్నమాట సో మేమైతే ఎప్పుడు మొత్తం 5 5 గ్రూం కలిసి చేసుకునే వాళ్ళము సో 5 రూపులు పెట్టే వాళ్ళము అలాగే మన రూపులే కాకుండా అమ్మవారికి ఎక్స్ట్రా ఇంకొక మనం రూపు ఎలా అయితే తాడుతో కట్టుకుంటామో ఆ తాడుని కూడా ఎక్స్ట్రా వేసి అమ్మవారికి కూడా వేయడం జరుగుతుంది అంటే సపోజ్ రూపు చేయడానికి 9 పోగులు దారం ఉపయోగించాలి ఒక దారం పసుపు తీసుకుని 9 పోగులు అంటే 9 ప్యాకెట్లు అన్నమాట దారం తీసుకుంటే ఇట్లా పట్టుకున్నారు అనుకోండి అది ఒక లైన్ కింద వస్తుంది అట్లాంటి లైన్స్ 9 తీసుకోవాలన్నమాట సో ఎక్స్ట్రా ఇంకొకటి అమ్మవారికి మెడలో వేయడం జరుగుతుంది మనం కట్టుకునే కూడా అమ్మవారికి వేసి అక్షింతలు పూజ పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనమైనా కట్టుకోవచ్చు లేదంటే మన హస్బెండ్ తోనైనా కట్టించుకోవచ్చు అన్నమాట కట్టించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి మేమైతే ఇలా చేస్తాం ప్రతి సంవత్సరం నెక్స్ట్ వచ్చి అలాగే రూపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి పూజలో ముఖ్యంగా పెట్టేది తోరణం అండి చేతికి కట్టుకునే తోరణం ఇది ఎలా వేయాలి అంటే 5 పోగులు వేయాలన్నమాట రూపుకి 9 పోగులు అయితే తోరణంకి 5 పోగులు వేయాలి 5 పోగులు వేసి పసుపు రాసి నెక్స్ట్ ఏం చేయాలంటే 5 రకాల పూలు గాని లేదంటే ఆకులతో గాని మనం ఎలాగైనా సరే 5 రకాల పువ్వులు గాని ఆకులు గాని ఉపయోగించి తోరణం కట్టుకోవాలన్నమాట మన ఛానల్ లో ఉంటుంది ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు సో అలా కట్టిన తర్వాత అమ్మవారికి కూడా ఇంకొక ఎక్స్ట్రా తోరణం అనేది కడతాము ఈ తోరణం కూడా మనం పేరెంట్ని పిలిచినప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వొచ్చు అన్నమాట ఎవరికైనా సరే ఎక్కువగా పిల్లలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకుని కూడా కట్టుకుంటూ ఉంటారు అడిగి మరి సో మనం ఎక్స్ట్రా తోరణాలు మన పూజ ఎంతమంది చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే కాకుండా అమ్మవారికి ఒక తోరణం ఎక్స్ట్రా అలాగే మనం ఎవరికైనా పేరెంట్కి ఇవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా తోరణం కట్టి ఇవ్వవచ్చు వీటన్నిటిని కూడా పూజ దగ్గర పెట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత సో ప్రసాదాలు పెట్టుకోవాలి రూపు తోరణం అలాగే పండు తాంబూలం కూడా పెట్టాలి అమ్మవారికి పండు తాంబూలంలో ఏమేమి ఉంటాయంటే తమలపాకు ఉంటుంది అలాగే అరటిపండు ఒక రెండు ఒక్క వీటిని పెట్టి పండు తాంబూలం కింద అమ్మవారికి ఇస్తామన్నమాట పూర్ణాల వాయనం కూడా అమ్మవారికి ఇస్తాము అలాగే మనం రైస్ అనేది వండుకుంటాం కదా ప్రసాదంతో పాటు రైస్ అన్నం అలాగే చారు పప్పు మనం ఏది వండుకుంటే అదే అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు దానిలో కొంచెం నెయ్యి వేసి సో ఇదంతా అయిపోతుంది నెక్స్ట్ ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమతో అక్షింతలతో అమ్మవారికి పూజ చేసుకొని లక్ష్మీదేవి వ్రత కథ అనే బుక్ దొరుకుతుందండి ఆ బుక్ను కొనుక్కొని దాంట్లో కథ మొత్తం ఉంటుంది ఆ కథ అంతా చదివేసేసి చదివిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి అక్షింతలు వేసుకుని హారతి అవన్నీ ఇచ్చేసి ఈ అమ్మవారికి ఏదైతే నైవేద్యంగా పెడతామో పూర్ణాలు ఇవి ఎవరైనా ముత్తయిదుని పిలిచి సాధారణంగా అయితే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడేంటంటే ఈ కోవిడ్ వలన మనం ముత్తయిదులు ఇలా ఎవరిని పిలవలేం కాబట్టి ఇక ఆ అమ్మవారికి ఇచ్చేసాం కాబట్టి ఇక అన్నీ ఆ అమ్మవారి మీదే వదిలేసే దండం పెట్టుకోవాలంతే సో రెగ్యులర్గా అయితే అమ్మవారికి ఎవరికైనా ఇచ్చిన తర్వాత మనం ఇంట్లో భోజనం చేయడం జరుగుతుంది అన్నమాట అలా చేయాలి ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి ఇచ్చేసి ఇక అన్నీ అమ్మవారి మీదే వదిలేసేసి నమస్కరించుకుని ఇక మన పనులు మనం స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పేరెంట్కి పిలవడం జరుగుతుంది అన్నమాట ఆ పేరెంట్లో పండు తాంబూలం అనేది ఇస్తూ ఉంటాము దాంట్లో ఏమేమి కావాలంటే తమలపాకు వక్క అలాగే శనగలు ఒక గుప్పడి శనగలు ఇస్తాము
అరటిపండ్లు అరటిపండ్లు కానీ లేదంటే యాపిల్ కానీ ఆరెంజ్ కానీ మన దగ్గర ఏదైతే పండు అవైలబిలిటీ ఉంటుందో ఆ పండుని పెట్టి అలాగే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే గిఫ్ట్గా ఇస్తారు లేదంటే జాకెట్ ముక్క కానీ ఇక అది మన ఓపిక అండి దాన్ని బట్టి ప్రారంభంకి ఆ పండు తాంబూలం ఇచ్చేసేస్తే ఇంకా ఆ రోజు పూజ అయిపోయినట్టే సాయంత్రం మళ్ళా హారతి విధానం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని కదిలించామనుకోండి ఇంకా అలంకరణ అది అంతా తీసేసేయచ్చు కొంతమంది ఏంటంటే ఆ రోజు కదిలించకుండా ఉంచిన వాళ్ళు మూడో రోజు తీయాలన్నమాట జనరల్ సాధారణంగా అయితే మొదటి రోజే కదిలించేస్తారు తీసేస్తారు ఇంకా అమ్మవారి అలంకరణ అదంతా సో ఈ సంవత్సరం అయితే పేరెంటము ఇలాంటివి ఎవరు లేరు అలాంటి ఏం పెట్టుకోకుండా అంతా అమ్మవారికే వదిలేసేసేసి ఎందుకంటే నలుగురు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి ఆ అమ్మవారికి నమస్కరించుకొని ఆ అమ్మవారికి ఇచ్చిన పేరెంటంతోనే ఇక తృప్తి పడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై